పేదలకు ఇళ్ల స్థలాల సాధన కోసం సిపిఐ చేపట్టిన కార్యక్రమానికి లబ్ధిదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 27వ తేదీన కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టే ఇళ్ల స్థలాల ఉద్యమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. నగరంలోని దాసరి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోటేశ్వరరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారులు భారీ ఎత్తున వ్యక్తిగత అర్జీలు సమర్పించేందుకు సమాయత్తం అవుతున్నారని పేర్కొన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల సాధన కోసం సిపిఐ చేపట్టిన కార్యక్రమానికి లబ్ధిదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 27వ తేదీన కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టే ఇళ్ల స్థలాల ఉద్యమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. నగరంలోని దాసరి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోటేశ్వరరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారులు భారీ ఎత్తున వ్యక్తిగత అర్జీలు సమర్పించేందుకు సమాయత్తం అవుతున్నారని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమి నేత, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఇల్లు లేనటువంటి ప్రజలకి నగరాల్లో 2 సెంట్లు, పట్టణాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి అందుకు అయ్యేటటువంటి నిర్మాణ ఖర్చుగా 4 లక్షల రూపాయలు ప్రకటించారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతా ఉన్నది. కాబట్టి మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటటువంటి దానికోసం తక్షణమే కార్యక్రమం ప్రారంభించమని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత తెలుగుదేశం హయాంలో టిట్కో వారి ఇళ్లకి డిపాజిట్ దారుల నుంచి, లబ్ధిదారుల నుంచి డిపాజిట్లు కట్టించుకున్నారు. తర్వాత ప్రభుత్వం మారింది. మారినటువంటి ప్రభుత్వం దాని మీద ఏమాత్రం స్పందించల. 2019-14 కాలంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ఇల్లు అనేటటువంటిది వాటికి శ్రీకారం చుట్టి 35,000 రూపాయలు కట్టించుకున్నారు. దాని గురించి ఈ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో తెలియనటువంటి పరిస్థితి. అందువలన ప్రభుత్వాలకి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు అయితేనే హామీలు అమలు చేసేటటువంటిది పూర్తిగా వారి కాల పరిమితిలో చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈ రోజున 6 నెలల్లో ఉన్నాం మనం. 6 నెలల ప్రభుత్వం ఏర్పడి కాబట్టి తక్షణం ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ల్యాండ్ ని గుర్తింపు, భూమి గుర్తించి దాన్ని లబ్ధిదారులకు అందించేటటువంటి దానికోసం చర్యలు చేపట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2, లబ్ధిదారుల లిస్టు తయారు చేయటం. లబ్ధిదారులకి లిస్టు తయారు చేసిన తర్వాత వారి కేటాయింపు, ఇదంతా కూడా కొంత సంవత్సరాలు జరిగేటటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియ ఇప్పుడు మొదటి సంవత్సరంలో ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం 2వ సంవత్సరంలో కానీ 3వ సంవత్సరంలో కానీ ఇల్లు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే సిపిఐ ఈ రోజున విజయవాడ నగరంలో మొత్తం అన్ని డివిజన్స్ లో కూడా ఇల్లు లేనటువంటి నిరుపేదల్ని సమీకరించి వారికి మా సొంత దీనితోటి సోహస్తాలతోటి వారికి దరఖాస్తులు ఇచ్చి వారి దరఖాస్తుల్ని పూరింపు చేసుకుని రేపు 27వ తారీఖున బుధవారం కలెక్టర్ ఎన్టీఆర్ కలెక్టర్ కార్యాలయం దగ్గరకు స్వయంగా ఎవరు అర్జీలు వారు తీసుకొని వస్తే అందరి అర్జీలని మన జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 8,000 మందికి ఇళ్ళు లేనటువంటి వారు విజయవాడ నగరంలో ఉన్నారు, వారికి ఇళ్ళు కేటాయించండి అనేటటువంటిది తెలియవచ్చేటటువంటి దానికోసమే సిపిఐ ఈ రోజు 27వ తారీఖున ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి ప్రభుత్వమే తక్షణమే ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీని అమలు కోసం చర్యలు చేపట్టాలని చెప్పి వందలాదిగా వచ్చేటటువంటి ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు అయ్యటం, అలాగే పార్టీ శ్రేణులు కూడా భాగస్వాములు కావాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తాం. అలాగే గతంలో మనకు వచ్చినటువంటి ఈరోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 4 లక్షలు చెప్పారు. 4 లక్షలు ఈ గడిచినటువంటి 6 నెలల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. కృష్ణా జిల్లా ఈర్పుగళ్ళు గ్రామంలో తుమ్మల నాగ భార్గవి, రమాదేవి, సుంకర వెంకటేశ్వరరావు ధనలక్ష్మి ఆధ్వర్యంలో శివాలయంలో కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంకిపాడు మాజీ ఎంపీపీ సభ్యులు, తెలుగుదేశం సీనియర్ నాయకులు, దేవినేని రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శివాలయంలో ఆది దంపతులకు ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి సన్నిధిలో కన్నుల వైభవంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దేవస్థానం అర్చకులు కుందుర్తి జగన్మోహన్ రావు, ఫణిశర్మ, శ్రీధర్ శర్మ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. కృష్ణా జిల్లా ఈర్పుగళ్ళు గ్రామంలో తుమ్మల నాగ భార్గవి, రమాదేవి, సుంకర వెంకటేశ్వరరావు ధనలక్ష్మి ఆధ్వర్యంలో శివాలయంలో కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంకిపాడు మాజీ ఎంపీపీ సభ్యులు, తెలుగుదేశం సీనియర్ నాయకులు, దేవినేని రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
శివాలయంలో ఆది దంపతులకు ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి సన్నిధిలో కన్నుల వైభవంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దేవస్థానం అర్చకులు కుందుర్తి జగన్మోహన్ రావు, ఫణిశర్మ, శ్రీధర్ శర్మ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. అక్కడ ఉన్నాయి రాజధాని అమరావతిని మరింత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రతిపాదిత నగరాన్ని 534 కిలోమీటర్లకు విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిసింది. మంగళగిరి, విజయవాడలతో పాటు గుంటూరు, తెనాలి నగరాలను కూడా రాజధానికి అనుసంధానంగా విలీనం చేయడం ద్వారా భవిష్యత్తులో భారీ మెట్రోపాలిటన్ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్న వైనంపై శ్రీచానల్ ప్రత్యేక కథనం. అమరావతిలోని ప్రజా రాజధాని అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తొలి విడతలో భాగంగా రాజధానిలో కీలకమైన పనులు పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తి చేసేందుకు కనీసంగా 2.5 సంవత్సరాల కాలపరిమితిని విధించారు. ఈ పనులు ప్రారంభమైన వెంటనే చుట్టుపక్కల నగరాలను అమరావతికి విలీనం చేయడంపై దృష్టి సారించారు. దీనికోసం కార్యాచరణ రూపొందించే దిశగా సిఆర్డీఏ అడుగులు వేస్తోంది. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. తొలి విడతలో రాజధానిలో సదుపాయాల కల్పన, రెండో విడతలో చుట్టుపక్కల నగరాల అభివృద్ధి అనుసంధానం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇన్నర్ రింగ్ రోడ్డుకు అనుమతి రావడంతో దీనికి అనుగుణంగా దాని మధ్యలో ఉన్న ప్రాంతం మొత్తాన్ని కలిపేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సర్వే నెంబర్లు కూడా ప్రకటించారు. కేంద్రం కూడా నిధులు ఇస్తామని చెబుతున్న నేపథ్యంలో అతి త్వరలో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. దీని పరిధిలోకే ప్రస్తుతమున్న విజయవాడ కార్పొరేషన్, తాడిగడప, కొండపల్లి మున్సిపాలిటీతో పాటు కీలకమైన మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కూడా రానుంది. వీటిల్లో విజయవాడ నగరం సుమారు 61.88 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంటే మంగళగిరి, తాడేపల్లి 194.41 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. తాడిగడప 5.23 చదరపు కిలోమీటర్ల పరిధిలోనూ, కొండపల్లి 11.58 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనూ ఉంది. రెండో విడతగా ఇన్నర్ రింగ్ రోడ్ మధ్యలో ఉండే ఈ ప్రాంతాలన్నీ అమరావతికి పూర్తి స్థాయిలో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న రైల్వే లైన్కు కూడా
ఎంటీఎంసీ శివారుగా ఉండే నంబూరు, అలాగే మంగళగిరి, కృష్ణా కెనాల్ జంక్షన్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. వీటికి అనుగుణంగా ప్లాను రూపొందించే ప్రక్రియలో సిఆర్డీఏ అధికారులు ఉన్నట్లు తెలిసింది. అమరావతి, మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్లు కలిస్తే 411 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అవుతుంది. దీనికి 61 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న విజయవాడ, 65 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న గుంటూరు కూడా కలిపితే సుమారు 530 చదరపు కిలోమీటర్లకు పైగా పెరుగుతుంది. దీని దృష్టిలో ఉంచుకునే కొత్త రైల్వే లైను ప్రధాన జంక్షన్ను నంబూరు వద్ద పెట్టేలా ప్లాన్ రూపొందించినట్లు తెలిసింది. అయితే నగర విస్తీర్ణం పెరుగుదల అలా ఉంచితే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పట్టణీకరణం చేయడం ద్వారా కొంత పన్నుల రూపంలోనూ, డెవలప్మెంట్ ఛార్జీల రూపంలో సిఆర్డీఏకు ఆదాయం పెరుగుతుందని ఆలోచన కూడా ఉన్నట్లు తెలిసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జాతీయ స్థాయిలో నిర్వహించిన జనగణనతో పాటే సమగ్ర కుల గణన జరపాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు డిమాండ్ చేశారు. బీసీల హక్కుల కోసం సమగ్ర కుల గణన నిర్వహించాలని డిసెంబర్ 5వ తేదీన ఢిల్లీలో తలపెట్టిన ఉద్యమానికి ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జనగణనతో పాటే సమగ్ర కుల గణన జరపాలంటూ బీసీ సంక్షేమ సంఘం చేపట్టిన ఆందోళనలో భాగంగా నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జ్యోతి బాబా పూలే విగ్రహానికి పూల దండలు వేసి బీసీ సంఘాల నేతలు నివాళులర్పించారు. ఆపై జిల్లా అధ్యక్షునితో పాటు ముఖ్య బీసీ నేతలు కలెక్టర్ను కలిసి మెమరాండం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు మాట్లాడుతూ, బ్రిటిష్ ఇండియా 1931 వరకు జరిపిన జనగణనలో సమగ్ర కుల గణన తప్ప ఇప్పటి వరకు స్వతంత్ర భారతంలో ఏ ప్రభుత్వాలు సమగ్ర కుల గణన జరిపించలేదన్నారు. అనాదిగా ఆధిపత్య కుల పెత్తందారి శక్తులు, అణగారిన వర్గాలు, ముఖ్యంగా వెనకబడిన తరగతులకు చెందిన ఓబీసీలను అణచివేత, పీడన, దోపిడీలకు గురి చేస్తూ సమాజంలో అట్టడుగుకు నెట్టేశాయన్నారు. పలు రాజ్యాంగ ప్రకటనల ద్వారా ఎస్సీ ఎస్టీలకు విద్యలో సాంఘికంగా వెనుకబడి ఉండటంతో వారి జనాభా దమాషాలో అన్ని రంగాల్లో రిజర్వేషన్లు, రాయితీలు అమలవుతున్నాయని, అదేవిధంగా వెనుకబడిన తరగతులకు చెందిన ఓబీసీలకు రాజ్యాంగబద్ధంగా రాయితీలు, రిజర్వేషన్ల కోసం అనేక దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నామన్నారు. దానితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఓబీసీ కమిషన్లు వేసి వారి స్థితిగతులపై అధ్యయనం చేయించాలని కోరారు. తప్పనిసరిగా సమగ్ర కుల గణన జరిపించాలని సిఫార్సులు చేశాయన్నారు. దేశంలో బ్రిటిష్ వారు ఉన్నప్పుడు 1931లో కుల గణాంకాలు చేసేటువంటి పరిస్థితి అందరికి తెలుసు. మనకి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం కుల గణాంకాలు చేయటానికి వెనుకాడుతూ ఉంది. ఈ దేశంలో అత్యధిక సంఖ్యాకులైన బలహీన బడుగు వర్గాలు, బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, మైనార్టీ వర్గాలన్నింటికి కూడా సమస్త రంగాల్లో సరైనటువంటి న్యాయం జరగట్లా. అందుకే ఈ దేశంలో జనగణనతో పాటు కుల గణాంకాలు కూడా జరగాలని పలు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావటం, నరేంద్ర మోడీ గారిని కలవటం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను కలవటం, దేశ రాజధానిలో యంత్రమంత్రుల దగ్గర పలు సంవత్సరాలుగా మేము అనేక పోరాటాలు, ఉద్యమాలు, దీక్షలు, ధర్నాలు అన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఈ రోజు వరకు కూడా కనికరం కలగట్లేదు. దేశ జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకి కుల గణాంకాలు చేయమని చెప్పని పలు దఫాలుగా మేము విన్నవిస్తా ఉన్నాం. ఆ కుల గణాంకాలు చేయకపోవటం వల్ల సమస్త రంగాల్లో కూడా మాకు పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది. రాజకీయంగా గానీ, సామాజికంగా గానీ, ఆర్థికంగా గానీ దేశానికి సంపదను సృష్టిస్తా ఉన్నాం. అదే విధంగా మమ్మల్ని కేవలంగా ఓట్ బ్యాంకు రాజకీయాలుగా చూస్తున్నారే తప్ప మాకు అన్ని రంగాల్లో కూడా మా వాటా మాకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం వెనుకంజ వేయటం అనేది చాలా కుట్రపూరితమైనటువంటి ఆలోచన. ఇది ఈ రోజు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు, నేను ఒక బీసీని, నేను ఒక ఛాయ్ వాలని, నేను ఒక పేపర్ బాయ్ని చెప్పుకుంటూ ఈ దేశానికి 3 సార్లు ప్రధానిగా ఎన్నికవటం జరిగింది. అయ్యా మోడీ గారు, మీరు ఆధిపత్య కులాల వారికి, ఆర్ఎస్ వారికి, ఆర్ఎస్ఎస్ వారికి మీరు అమ్ముడు పోయారే తప్ప మీరు ఏ వర్గాల నుంచి మీరు వచ్చారో ఆ వర్గాలకి ఈ రోజు కూడా సముచితమైనటువంటి న్యాయం చేయకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. అదేవిధంగా ఈ రోజున బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ 26 జిల్లాల్లో కూడా ఈ రోజున కలెక్టర్ గారికి నిరసన కార్యక్రమం తెలియజేసి అదేవిధంగా కలెక్టర్ గారికి మెమోరాండాలు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం కూడా 26 జిల్లాల్లో కూడా ఈ రోజున జరుగుతూ ఉంది. అదే క్రమంలో ఈ రోజున విజయవాడ టౌన్ అధ్యక్షుడు చందు గారు కానీ, జిల్లా మరి ప్రధాన కార్యదర్శి మరి మేకా వెంకటేశ్వరరావు గారు, వాసు గారు కానీ తదితరులందరూ కూడా ఈరోజు మహిళా మతాలు అందరూ కూడా
ఈ రోజున మాకు జాతికి కుల గణాంకాలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇంత కార్యక్రమానికి ముందుకొచ్చినందుకు మహిళా తల్లులకు అందరికి కూడా నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ దేశాన్ని సంపదని సృష్టించే విధంగా మరి ఈ రోజున ఈ బలహీన వర్గాల వారికి ఏ రకంగా అన్యాయం జరుగుతుందో మీకు అందరికి కూడా తెలుసు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులైనటువంటి కేసవ శంకర్రావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కలెక్టర్ గారికి మెమరాండం బీసీఐ కులగణాలు చేపట్టాలని చెప్పేసి ఇస్తున్నటువంటి మెమరాండంలో మేము కూడా పాల్గొనడం చాలా ఆనందదాయకం. అలాగే ప్రతిసారి కూడా కులగణన అనేది ఎప్పుడు చేస్తామని చూస్తామని చెప్తున్నారు తప్పితే ఈ ఎప్పటికీ కూడా ఆ సమస్య తీరేటట్టు కనబడటం లేదు. ఇప్పుడు కేసవ శంకర్రావు గారు పెద్దల ఆధ్వర్యంలో జరిగే ఈ జంతర్ మందర్ వద్ద జరిగేటువంటి కార్యక్రమానికి మేమందరం కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రాలు కానీ రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ త్వరగా కులగణన చేపట్టి అందరికీ సామాజిక న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ జేబీసీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మాట హెచ్చరిస్తున్నాం. బీసీ సంఘాల తరపు నుంచి మా రాష్ట్ర అధ్యక్షులు కేసవ శంకర్రావు గారి దగ్గర నుంచి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, అతి త్వరగా మీరు కులగణన చేపట్టకపోతే బీసీలు ఎవరు ఊరుకుండే పరిస్థితి లేరు. ఖచ్చితంగా దీన్ని మీరు వెంటనే దీని గురించి ఆలోచించి వెంటనే దీని గురించి కులగణన చేపట్టి బీసీలకి న్యాయం చేయవలసిందిగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్ని మేము కోరుకుంటున్నాం. చాలా మంది వాహనాలపై రకరకాల స్టిక్కర్లు ఉంటాయి, కార్లు, బైకులు, ఆటోలు, ఇంకా ఇతర వాహనాలు ఏమి కొన్నా కానీ వాటిపై అనేక రకాల స్టిక్కర్లు అంటించుకొని తిరుగుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల స్టిక్కర్లు అంటించుకుంటే మాత్రం ఇక శిక్షలు తప్పవు. వాహనాలపై స్టిక్కర్లు ఏర్పాటు చేయవద్దనే నిబంధన ఉన్నా యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. మరి మనలో చాలా మంది కూడా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ ఎమ్మెల్యే అని అనధికార స్టిక్కర్లు తమ వాహనాలపై అతికించుకుంటారు. ఇలాంటి స్టిక్కర్లు అతికించుకొని ఉంటే ఖచ్చితంగా తీసివేయాలి అనే నిబంధనలు ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఉంటే క్రిమినల్ కేసులు తప్పవని అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. కొంతమంది ఈ స్టిక్కర్లను అతికించుకొని చెడ్డ పనులకు పాల్పడుతున్నారని అధికారులు గుర్తించారు. అందుకే ఇలాంటి వారిపై ఫోకస్ పెట్టారు. ఎవరైనా ఎమ్మెల్యే ఆన్ డ్యూటీతో ఉన్నటువంటి స్టిక్కర్లు అతికించుకొని తిరుగుతుంటే వారిపై ఎంవీ యాక్ట్ ప్రకారం ఇకపై కేసులు పెట్టనున్నారు. ఇలా అనధికార స్టిక్కర్లు అంటించుకొని వాహనాలు నడిపితే ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు. గతంలో కొంతమంది వాహన యజమానులు ప్రభుత్వ ఉద్యోగులకు కార్లను అద్దెకు ఇచ్చేవారు. అయితే ఆ కార్లపై ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని స్టిక్కర్లు అతికించేవారు. ప్రస్తుతం వారికి కార్లని అద్దెకు ఇవ్వకపోయినా అదే స్టిక్కర్ అతికించుకొని కార్లను నడుపుతున్నారు. కారుపై గవర్నమెంట్ ఆన్ డ్యూటీ స్టిక్కర్లు పెట్టుకొని ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ఉల్లంఘన కిందకు వస్తుందని ట్రాఫిక్ ఉన్నతాధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్గా రాజశేఖర్ బాబు బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎమ్మెల్యే స్టిక్కర్లతో ఉన్న కార్లను ట్రాఫిక్ పోలీసులు చెక్ చేశారు. ఆ కారు లోపల ఏకంగా సైరన్ కూడా ఉంది. ఆ కారులో ఎమ్మెల్యే కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరూ లేరు. దీంతో పోలీసులు ఎంక్వైరీ చేయగా వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారని తేలింది. ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి చెడ్డ పనులు చేయడం, అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో ఆ కారు యజమానిపై కేసు ఫైల్ చేశారు. ఇక నుంచి వాహనాలపై ఇలాంటి స్టిక్కర్లు ఉంటే మోటారు వెహికల్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా ఫిల్ చేస్తామని ట్రాఫిక్ ఉన్నతాధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. కాబట్టి ఇలాంటి స్టిక్కర్లు మీ వాహనాలకు ఉంటే ఖచ్చితంగా తీసేయాలి, లేకుంటే ఆర్టీఐ యాక్ట్, ట్రాఫిక్ పోలీస్ నిబంధన విరుద్ధంగా ఉంటే కేసులు తప్పవు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ధాన్యం పండించిన రైతాంగంతో పాటు మెట్టు సాగు చేస్తున్న రైతులు బిక్కుబిక్కుమంటూ గత వారం రోజుల నుండి జీవనం సాగిస్తున్నారు. మరో 10 రోజుల్లో ఆరికాలం పండించిన పంట ఇంటికి సురక్షితంగా చేరుకుంటుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న రైతాంగం హడావుడిగా వరికోతలు ప్రారంభించి అందని కాడికి ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం మద్దూరు గ్రామంలో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోసిన పంట 4 రోజులైనా ఇప్పటికీ కళ్లంలోనే ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. కొంతమంది బ్రోకర్లు రైసు మిల్లర్లతో లాలూచి పడి ధాన్యం కొనుగోలు చేయకుండా చేస్తున్నారని తెలిపారు. తేమ 22% ఉంటేనే కొంటామని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారని, మద్దతు ధర 1720 రూపాయలు ఉంటే 1420 రూపాయలకు కొంటున్నారన్నారు. బస్తాకు 300 రూపాయలు మింగేస్తున్నారని ఆగ్రహం చెందారు. గత ప్రభుత్వంలో
1420 రూపాయలకే ఆర్బీకే ద్వారా ధాన్యాన్ని అమ్ముకున్నామని, ఇప్పుడు మద్దతు ధర పెరిగినా ప్రయోజనం లేదన్నారు. దళారుల చేతుల్లో రైతు మోసపోతున్నాడని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ధాన్యం కొనుగోలు స్టార్ట్ చేశామని చెప్పి ఆర్బీకే వాళ్ళు చెప్తున్నారు, కానీ సరైన కొనుగోలు ధర ఇవ్వటం లేదు, కొనుగోలు చేయటం లేదు. అదేమంటే మాయిశ్చర్ కండిషన్ 22% ఉంటేనే మేము తీసుకుంటామని మిల్లర్లో డిమాండ్ చేస్తున్నారు. దాని మూలాన కొనుగోలు అసలు ఏం జరగట్లేదు. కాబట్టి ఏంటంటే మాయిశ్చర్ కండిషన్ ప్రకారం ఎంత ఉంటే అంత తీసుకుని కొనుగోలు చేయాలి రైతు దగ్గర ధాన్యము. దాని ప్రకారం కొనుగోలు చేస్తే రైతుకి గిట్టుబాటు ధర అవుతుంది. గత సంవత్సరం 1500 రూపాయలు కోసిన ధాన్యం కొన్నారు. ఈ సంవత్సరం ఏమో 1430-1420 రూపాయలు చేసే కొనుగోలు చేస్తున్నారు. అదేమని అడిగితే మాయిశ్చర్ కండిషన్ ఎక్కువ ఉంది, అన్ కండిషన్ ప్రకారం మేము అదే ధర వస్తుంది, అందుకని అదే ధర కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. మాయిశ్చర్ కండిషన్ ప్రకారం ఎంత ఉంటే అంత ఇచ్చి రైతు దగ్గర కొనుగోలు చేసి రైతుకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మిల్లర్స్ అందరూ సిండికేట్ అయ్యారు. సిండికేట్ అయ్యి రైతులు వెళ్తేనేమో కొనుగోలు చేయటం లేదు, బేరగాళ్ళ ద్వారా తక్కువ ధరకు కొనుగోలు చేయించి కొనుగోలు చేస్తున్నారు. కాటా ఆర్బీకేల ద్వారా కాటా చేసిన ధాన్యానికి కూడా లారీలు 3-4 రోజుల వరకు కూడా లారీలు రావటం లేదు, లోడ్ ఎత్తడం లేదు. అసలే వాతావరణ పరిస్థితులు బాగోలేదు, తుఫాన్ అని చెప్తా ఉన్నారు. అయినా 4 రోజులు కాటా చేసిన ధాన్యం అట్లాగే పెట్టి కళ్ళాల్లో అట్లాగే ఉండి లోడ్లు ఎత్తట్లేదు, లారీలు రావటం లేదు. కాబట్టి ఏంటంటే తక్షణమే ప్రభుత్వం వారు స్పందించి మిల్లర్స్ మీద తగు చర్యలు తీసుకుని కొనుగోలు చేయించాలని చెప్పి మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తాం. ఈ సంవత్సరం తుఫాన్ ఇబ్బందులు వచ్చినా కానీ ఏదో అరకొరగా వ్యవసాయం చేసుకుంటా కౌలుదారులు చాలా ఇబ్బందులు ఉండవు. కానీ ఏదో రకం పండించి మేము వండిపోతే ఈ మిల్లర్లు అందరూ సిండికేట్ అయిపోయి మా ధాన్యం కొని టాటాలు వేసి 3-4 రోజులైనా ఈ రైతు భరోసాలో కానీ వేసిన బోకర్లు కానీ మా పంటలు తీసుకెళ్తారు. ఇంకోటి ఏంటంటే నిరుడు కోసినాడు 1500 చేసి కొన్నారు. ఈ ఏడు మద్దతు రేటు 150 రూపాయలు పెంచారు గవర్నమెంట్ అని చెప్పారు. కానీ ఆ దృష్టిలో పెట్టుకునే సరే 1500 అనుకోనాలి, కానీ 1430 రూపాయలకే కొంటున్నారు. కొన్నా కానీ వాటిని కాటాలు వేసి అట్టా పెడుతున్నారు. మీరు ఆర్బీకేల దగ్గరికి వెళ్ళి లారీలు రావట్లేదు ఏంటంటే మీ ఇప్పుడు టైం పట్టిద్దని మేలకొని కూర్చుంటున్నారు. కానీ ఏ అధికారి స్పందిస్తాం మా మీద రైతుల దగ్గర రైతుల గురించి. కనుక మాకు మద్దతు ధర 25 రూపాయలు కలిపి ఈ నిరుడే 1700 కొన్నారు కోసినట్టు, దాని మీద ఏదైనా మాకు న్యాయం చేయగలిగితే మేము చేసాయం చేయగలుగుతాం. గన్నవరం పరిసర ప్రాంతాల్లో పొగాకు నియంత్రణ చట్టం అమలును పరిశీలించడం జరిగిందని రాష్ట్ర పొగాకు నియంత్రణ లీగల్ అడ్వైజర్ పుట్టి శివశంకర్ తెలిపారు. మార్కెట్లో నిషేధించిన గుట్కాలను, ప్రాణాంతకరమైన పొగాకు ఉత్పత్తులను అమ్మితే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయ్ ఆధ్వర్యంలో గన్నవరంలో నిషేధిత గుట్కా, సిగరెట్, పొగాకు ఉత్పత్తుల నియంత్రణ కొరకు కార్పాట్ చట్టం అమలుపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఈ డ్రైవ్లో స్థానిక గన్నవరం సెంటర్లో షాపులు, కిరాణా దుకాణాల వద్ద పొగాకు హెచ్చరిక బోర్డులు లేని షాపు యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించి పలు దుకాణాలలో సోదాలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై స్థానిక పోలీసుల సహకారంతో జరిమానాలు విధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొగాకు నియంత్రణ లీగల్ అడ్వైజర్ పుట్టి శివశంకర్, జిల్లా అసంక్రమిత వ్యాధుల ప్రోగ్రాం అధికారి డాక్టర్ కాటూరి హిమబిందు, ముస్తాబాద వైద్య అధికారి డాక్టర్ హర్ష, ఎస్ఐ శివప్రసాద్, జిల్లా పొగాకు నియంత్రణ అధికారి వెల్పూరి సుందర తారక రామారావు, కౌన్సిలర్ సుబ్రహ్మణ్యం, సోషల్ వర్కర్ శ్యామల మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ విద్యాలయాలు, గవర్నమెంట్ ఆఫీసులలో చుట్టుపక్కల నిషేధిత గుట్కా, పాన్, పొగాకు ఉత్పత్తులు గుర్తించడం జరిగిందని చెప్పారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయించే షాపుల నిర్వాహకులకు జరిమానాలు విధించడం జరిగిందని పేర్కొన్నారు. పొగాకు నియంత్రణ కంట్రోల్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు కృష్ణా జిల్లాకు రావడం జరిగింది. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, బహిరంగ ప్రదేశాలలో ధూమపాన ఉత్పత్తులు మరియు ఆరోగ్యానికి హానికరం కలిగించేటటువంటి సిగరెట్ మరియు ఇతర కాలక ఉత్పత్తుల పైన ఏ విధమైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుందో పరిశీలించడానికి రాష్ట్ర లీగల్ అడ్వైజర్ గా నేను ఇక్కడ రావడం
రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా స్థానిక ఎస్ఐ గారు మాకు ఎంతో సహకారాన్ని అందించారు. మా ఆరోగ్య శాఖ నుంచి, లేబర్ డిపార్ట్మెంట్ నుంచి, గన్నవరం పారిశుద్ధ్య కార్మికుల నుంచి, అన్ని రకాల పౌర సంఘాల నుంచి, సివిల్ సొసైటీ కూడా అనేక సహాయ సహకారాలు అందినాయి. ఇందులో భాగంగా మా ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమై ఈ ఆరోగ్య శాఖ చుట్టూ స్కూళ్ళ పక్కన ఉన్నటువంటి, తర్వాత ప్రభుత్వ కార్యాలయాల దగ్గర, ప్రభుత్వ హాస్పిటల్స్ దగ్గర ఎవరైతే విచ్చలవిడిగా ధూమపాన ఉత్పత్తులు, ఆరోగ్యానికి హానికరం కలిగించే ఉత్పత్తులు వాడుతున్నారో వారిపై జరిమానాలు విధించడం కూడా జరిగింది. దానికి స్థానికంగా ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ గారి యొక్క ప్రోత్బలం సహకారం కూడా ఉన్నది. ఇప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చిన్నపిల్లల్ని ఉత్పత్తుల దారులు పడకుండా, చిన్నపిల్లల్ని, యువతని వాటి యొక్క అనారోగ్యకరమైనటువంటి ఉత్పత్తుల దారిని పడకుండా, వాటిని బారిన పడకుండా కాపాడటం ఆరోగ్య శాఖ యొక్క ప్రథమ లక్ష్యం. ఇందులో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పిక్టోరియల్ వార్నింగ్ లేనటువంటి, ఇది చూడండి, ఇవి సిగరెట్ ఉత్పత్తులు, గన్నవరంలో దొరికినటువంటి ఉత్పత్తులు ఒక షాపులో మేము పరిశీలించగా ఈ ప్యాకెట్ దొరికింది. ఈ ప్యాకెట్లో ఏ విధమైనటువంటి ఆరోగ్యానికి హానికరం అనే విషయ సూచిక ఎక్కడా కూడా లేదు. టొబాకో కాజెస్ క్యాన్సర్ కానీ, వారు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి క్యాన్సర్ ముద్రలు కానీ, ఏ విధమైనటువంటి ముద్రలు కూడా లేనటువంటి ఉత్పత్తులు ఐడెంటిఫై చేసి స్థానిక పోలీసు వారికి సమాచారం అందించడం జరిగింది. తదుపరి చర్యలు స్థానిక పోలీసు వారు వారిపై తీసుకుంటారు. గుడివాడలో ఆర్కే హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, టీడీపీ ముఖ్య నేతలు లిఫ్ట్లో ఇరుక్కున్నారు. అరగంటకు పైగా లిఫ్ట్లోనే ఎమ్మెల్యే రాము ఉన్నారు. ఏం జరుగుతుందో అర్థం కాక టీడీపీ నాయకులు ఆందోళన చెందారు. ప్రారంభోత్సవం రోజునే నెలకొన్న అపశృతి, అరగంట సేపు వెంటిలేషన్ లేని లిఫ్ట్లో ఉండడంతో ఆక్సిజన్ అందక నాయకులు ఇబ్బంది పడ్డారు. అతి కష్టం మీద అరగంట తర్వాత లిఫ్ట్ డోర్ను హాస్పిటల్ సిబ్బంది తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆర్కే హాస్పిటల్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై టీడీపీ నాయకులు మండిపడ్డారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తర్వాతి 2 రోజుల్లో తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వెళ్లొచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మొసరత్తు వర్షాల వరకు అవకాశం ఉందని తెలిసింది. బుధాగురు శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. బుధాగురు శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. అల్పపీడనం క్రమంగా తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని కొన్ని వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. తరువాత అల్పపీడనంగా బలహీనపడి తమిళనాడులో తీరం దాటుతుందని తెలుస్తోంది. వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పన్నుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మానాథ్ తెలిపారు. మిత్తింటి ఇంటి పేరు విధులకు గోత్రం వారిని అందరినీ కలపాలన్న లక్ష్యంతో మిత్తింటి వారి ఆత్మీయ కలయిక కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మిత్తింటి చంద్రశేఖర్ గుప్తా స్పష్టం చేశారు. దాదాపు 100 మిత్తింటి కుటుంబాలు వన సమారాధనలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన తెలియజేశారు. జక్కంపూడి పార్కులో మిత్తింటి వారి ఆత్మీయ కలయిక వన సమారాధన కార్యక్రమం జరిగింది. మిత్తింటి చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో
మిత్తిటి కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వన సమారాధనలో ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పూజలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. లక్కీ డిపోలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ, గత 2 నెలలుగా మిత్తిటి కుటుంబాలను అతి కష్టంతో ఒక చోట చేర్చగలిగామన్నారు. సుమారు 100 కుటుంబాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి ఈ వన సమారాధనలో పాల్గొన్నాయన్నారు. ఇటువంటి కలయికల వల్ల బంధాలు, బాంధవ్యాలు పెంపొందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆనందాన్ని పంచుకున్నారన్నారు. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఉత్సాహంగా నిర్వహిస్తామని తెలిపారు. జై వాసవి. ఈరోజు 2019 తమ్ములూరి అగ్రహారం అనే గ్రామంలో మిత్తింటి వారి ఆత్మీయ కలయిక అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి, ఆ రోజు నుంచి కరోనా వల్ల 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి, ఆ రోజు నుంచి పట్టుదలగా మిత్తింటి వారినందరినీ ఒక చోటకి చేర్చాలన్న బలమైన సంకల్పంతో చంద్రశేఖర్ ఆజాద్ గారు మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని మొదలుపెట్టి ఉంటారండి. ఒక 2 నెలల కాలంలో 240 మంది సభ్యుల్ని అందరూ కూడా మిత్తింటి వారేనండి. అసలు ఇంతమంది ఎక్కడున్నారా అనే ఆశ్చర్యం వేస్తుంది మాకైతే. మిత్తింటి వారిని ఎన్ని ఊర్ల నుంచి కలిపారంటే, అందరూ కూడా ఒక మిత్తింటి ఫ్యామిలీసే కాదండి, మిథునకుల గోత్రం కూడా. గోత్రం కూడా కొంచెం మారచ్చు, అది కూడా లేకుండా కరెక్ట్గా మిత్తింటి మరియు మిథునకుల గోత్రీకులను 240 మంది సభ్యులను అనేక ఊర్ల నుంచి, నరసరావుపేట, కారంచేడు, ఒంగోలు, అద్దంకి, పిడుగురాళ్ళ, అన్ని ఊర్ల నుంచి కూడా, రాజమండ్రి, అన్ని ఊర్ల నుంచి కూడా వాళ్ళందరికీ కాల్ చేసి వాళ్ళందరినీ టైం తీసుకొని ఈరోజు టైం ఫిక్స్ చేసి వీళ్ళందరినీ కలిపారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇది చాలా చిన్న కార్యక్రమంలాగా కనబడుతుంది, కానీ కనబడటానికి దీని వెనకాల చాలా చాలా కష్టము, పట్టుదల, మీ అందరి సహకారము అన్నీ ఉండి ఈ కార్యక్రమం సక్సెస్ చేశారండి. ఇది మాత్రం నా చిన్న కోరిక ఏంటంటే, ఈ 1 సంవత్సరమే కాదు, ఇది ప్రతి సంవత్సరం కూడా ఇలా ఒక్కసారి ఇలాంటి గెట్ టుగెదర్ జరగాలని. మనమొక్కళ్ళవే కాదండి, మన ఆంధ్రదేశంలో అందరూ చాలామంది కూడా ఇలాంటి ఆత్మీయ కలయికలు చేసుకోవాలని, మనల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మన విజయవాడలో మిత్తింటి వారి ఆత్మీయ కలయికని ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం అనేది ఎవరైతే మిత్తింటి అనే ఇంటి పేరు మిథుకున్న గోత్రీకులు ఉన్నారో వాళ్ళందరినీ కలపాలని మహాసంకల్పం 2019 కరోనాకు ముందు మేము అనుకున్నాము. నా ఒక్కరితో మొదలైన ఇది 2020 కరోనా మూలంగా ఆగింది. 6 సంవత్సరాలు ఈ ప్రయత్నంలో ఎన్నో ఒడిదుడుకులతోటి ఈ సంవత్సరం కేవలం 2 నెలల కాలంలో దసరా ముందు అనుకున్నాము. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో జరగాలని మరి వాసవి మాత కృపాయమో తెలియదు. మేము 2020 చేసింటే ఒక 15 కుటుంబాలు మాత్రం అయ్యాయి. ఈరోజు దగ్గర దగ్గర 100 కుటుంబాల దాకా మిత్తింటి వారు మాకు దొరకడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఇంత పెద్ద ప్రోగ్రాం అవుతుందని మేము కూడా అనుకోలేదు, అయితే బాగుండని కలలో మాత్రమే అనుకున్నాము. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి సహకరించిన నా కుటుంబ సభ్యులు, అలానే మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో, ప్రకాష్ గారి దంపతులు, కారంపూడి పిడుగురాలు వాస్తవ్యులు, సుబ్బారావు గారి వాళ్ళ కుటుంబీకులు, వీళ్ళందరి దయతో, వాళ్ళ కృషి పట్టుదలతో నా తోడుగా ఉండి ఎన్నంటే నడిపించారు. దీనికి మరీ ముఖ్యంగా మా సోదరుడు మిత్తిని పుల్లారావు గారు, గటయ్య గారు, ఎస్శెట్టి గారు, వీళ్ళందరూ నా ఎంటుండి, నువ్వు కార్యక్రమాన్ని ముందుంటూ చూసుకో, మేము వెనకాల సపోర్ట్ చేస్తామన్నారు. చాలా ఆనందదాయకంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ దగ్గరుండి సపోర్ట్ చేయటం. అలానే నాకు వెన్నదండగా ఒక 10 మంది కమిటీ సభ్యులు కూడా ఉండి దిగ్గజయంగా చేశారు. ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరుగా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటాము. ఇలానే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాము. ప్రతి ఒక్కరి సహకారం కూడా ఉండాలని. ఇవాళ కేవలం 250 మంది అనేది మీకు తక్కువ మంది అనిపించవచ్చు, మేము 10 కుటుంబాలే అనుకున్నాము, కానీ 100 కుటుంబాలు ఉన్నాయని మాకు ఈ 2 నెలల కాలంలో తెలిసింది. వచ్చే సంవత్సరం నుంచి ఇదే ఇంకా మహాసంవత్సరం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఈ సంతోషకరమైన విషయంలో పేరు పేరున మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.